యం పిల్లలు ఈరోజు మనము ఐదవ తరగతి నన్న రెండవ పాఠం సహవాసము పేజీ నెంబర్ వచ్చేసి పదహైదు చూడండి నాన పదహైదవ పేజీలో నాలుగవ రోమన్ అన ఎన్నో రోమన్ననా నాలుగవ రోమన్లో వా ఎడమ వైపు ఉన్న కింది వాక్యాలు చదవండి వాటికి సంబంధించిన పదాలు కుడివైపున ఉన్నాయి జతపరచండి ఎడమ వైపున ఉన్నటువంటి పదాలు అంటే వాక్యాలు ఇవి నానా కుడివైపున ఉన్నటువంటి పదాలంటే ఇవి ఇవి చదివి ఇక్కడ ఉన్నటువంటి వాటికి మనము జతపరచాలన్నమాట సరేనా పిల్లలు చూడండి చెవులు కొరుక్కోవడం అంటే దాని అర్థం ఏంటి చూడండి చూడ చదవాలి మాటకారి వక్తాయిగతాళి వాగుడికాయ గొప్పలు చెప్పుకోవడం చిలక పలుకుల మీద బాసి చెవులు కొరుక్కోవడం అంటే చెవులు చిన్న చిన్నగా గుసగుసలు ఆడతారు కదా అది అనమాట చూడండి గుసగుసలు ఆడటం మరీ ఎక్కువగా మాట్లాడేవారిని నానా చూడండి వాగుడుకాయ అని అంటాం మరీ ఎక్కువగా మాట్లాడేవారిని వాగుడుకాయ అంటాం అనర్ఘలంగా వారిని ఏమంటాంనా వ ఏమంటారు వక్త మాట్లాడే వారిని ఏమంటాము మిత భాషి తక్కువగా మాట్లాడేవారిని మితభాషి హేళన చేయడం అంటే అంటేన ఎగతాళి చెప్పాలి హేళన చేయడం అంటే ఎగతాళి చేయడం అని అర్థం తన గురించి ఎక్కువ చేసి చెప్పుకునే చెప్పుకోవడం అంటే గొప్పలు చెప్పుకోవడం తమ వాళ్ళ గురించి చెప్తుంటారు కదా వాటిని ఏమంటారు గొప్పలు చెప్పుకోవడం మాటలతో ఎదుటి వారిని బోల్తా కొట్టించడం చూడండి మాటలతో ఎదుటి వారిని బోల్తా కొట్టించడం మాటకారితనం అనమాట అది ముద్దు ముద్దు మాటలు ఏంటంట చిలక పలుకులు వీటిని ఈ విధంగా మీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా అందరికీ ఉన్నాయి కాబట్టి అందరూ ఈ విధంగా వీటిని రాయాలి సరేనా పిల్లలు ఫస్ట్ దానికి గుసగుసలాడటం రెండవ దానికి వచ్చేసి వాగుడుకాయ మూడవది వక్త నాలుగు వచ్చి మితభాషి ఐదు వచ్చేసి ఎగతాళి ఆరున గొప్పలు చెప్పుకోవడం ఏడు వచ్చేసి మాటకారి ఎనిమిది చిలక పలకలు సరేనా పిల్లలు ఇవి ఏంటివిమ్మ కుడివైపునున్న వాటికి సంబంధించిన వాక్యాలకు ఎడమ వైపున పదాలు ఇచ్చారు కదా వాటిని ఏ విధంగా మనం రాయాలో నేను చూపించాను కదా అదే రోమన్లో ఇప్పుడు ఫస్ట్ ఈ చూడండి నాన్న ఫస్ట్ ఈ ఇవేంటివి యాదయ్య సంతోషంతో ఉబ్బి తబ్బి భయాడు కదా ఇలా మనలో కలిగే భావనలను ఒక్కొక్కదాన్ని ఒక్కో విధంగా వర్ణిస్తారు కింది పదాలు చదవండి సరైన వాటితో జతపరచండి వాటితో వాక్యాలు రాయండి చూడండి నాన్న కోపంతో బాధతో ఊహల్లో ఆకలితో ఉత్సాహంతో ఆనందంతో పోగడతలకు వీటిని వీటితోటి మనము ఒక్కొక్కరిలో కొన్ని భావాలు ఉంటాయి కదా వాటిని జతపరచాలంట చూడండి కోపంతో ఊగిపోవడం బాధతో కుంగిపోవడం ఊహల్లో విహరించడం ఆకలితో అలమటించడం ఉత్సాహంతో ఉరకలేయడం ఆనందంతో చూడండి నానా ఆనందంతో గంతులేయడం పొగడతలకు పొంగిపోవడం ఇలా జతపరచాలి చూడండి మీరు కన్ఫ్యూజ్ అవతున్నానా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా ఈ విధంగానే జతపరిచి ఇక్కడ వాక్య రూపంలో రాయాలి నేను మరలా పలికిస్తున్నాను చూడండి ఎక్కడి నుంచి కోపంతో ఊగిపోవడం అనమాట కోపం వస్తే గట్టిగా మాట్లాడుతూ ఇంకా అరుస్తూ ఉంటారు కదా దాన్ని ఊగిపోవడం అంటారు బాధతో కుంగిపోవడం ఊహల్లో విహరించడం ఆకలితో అలమటించడం ఉత్సాహంతో ఉరకలేయడం ఆనందంతో గంతులేయడం పొగడతలకు పొంగిపోవడం ఇవి ఈ విధంగా జతపరచాలి అన్న వాక్య రూపంలో ఏ విధంగా రాయాలో చూడండి కోపంతో ఊగిపోవడం ఇప్పుడు మనం జతపరిచిన వాటినే రాసామన్నమాట కోపంతో ఊగిపోవడం బాధతో కుంగిపోవడం ఊహల్లో విహరించడం ఆకలితో అలమటించడం ఉత్సాహంతో ఉరకలేయడం ఆనందంతో గంతులేయడం పొగడతలకు పొంగిపోవడం ఈ విధంగా నన్న చూడండి జతపరచి ఆ జతపరిచినటువంటి పదాలను వాక్య రూపంలో ఈ విధంగా రాయాలి సరేనా పిల్లలు వాటిని జాగ్రత్తగా రైటింగ్ నీటుగా నన్న మొదటిగా ఫోర్త్ రోమన్లో వాటికి ఈ వాక్యాలకు సంబంధించిన పదాలను మనం ఇక్కడ ఎక్కడ ఏవి ఉన్నాయో ఆ నెంబర్స్ ఇక్కడ రాశాం కదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఏంటివి నానా జతపరచడం ఈ జతపరిచేటువంటి వాటిని తన చూడండి ఇక్కడ చూపిన రీతిగా మీరు చదువుతూ వాటిని జతపరచండి లేకపోతే ఇక్కడ ఉన్న గీతలను బట్టి చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చదువుతూ జతపరచాలి మళ్ళీ చెప్తాను కోపంతో ఊగిపోవడం బాధతో కుంగిపోవడం ఊహల్లో విహరించడం ఆకలితో అలమటించడం ఉత్సాహంతో ఉరకలేయడం ఆనందంతో గంతులేయడం పొగడతలకు పొంగిపోవడం వాటిని వాక్య రూపంలో ఇక్కడ రాయండి జతపరచండి సరైన పిల్లలు వీటిని లెన్ రైట్ చేయండి